ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవదే కుకింగ్ అండ్ బ్లాగ్స్. మేమైతే నిల్లమర్లో ఉన్న పూడమ్మ టెంపుల్కి వెళ్ళామండి. ఈ పూడమ్మ అమ్మవారు అయితే మా ఇంటి అమ్మవారు అన్నమాట. మేము పిల్లలు పుట్టిన తర్వాత ఒకసారి ఇక్కడికి అయితే తీసుకొని వెళ్తామండి. డెలివరీలో ఏ ప్రాబ్లం లేకుండా పిల్లలు బాగా పుట్టాలి, మంచిగా అంతా అయిపోవాలని మొక్కుంటాం కదండి. అలాగే నేను నా ఇద్దరు పిల్లలు కూడా నేను ఇక్కడ మొక్కున్నానండి, ఎందుకంటే మా ఇంటి అమ్మవారు కాబట్టి. మా ఆవిడ కూడా తీసుకెళ్ళాను, కోడిని కోయడం, చీర చూపించడం, అలాగే మూడు కత్తిలు ఇస్తారని కూడా మొక్కున్నాను. అలాగే దేవాన్షి కూడా మొక్కున్నాను నేను, అందుకే దేవాన్షిని కూడా తీసుకొని అయితే వెళ్ళాను మొక్కు తీర్చుకోవడానికి. ఎందుకంటే మళ్ళీ మేము చెన్నై వెళ్ళిపోవాలి కాబట్టి మొక్కు చెల్లిద్దామని మేమైతే పూడమ్మ టెంపుల్కి వెళ్ళామండి. ఈ అమ్మవారి టెంపుల్ అయితే నెల్లిమర్లో ఉంటుందండి, దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడికి చాలామంది భక్తులు అయితే వస్తారు. ఈ అమ్మవారి రోజు అయితే మంగళవారం అండి, అందుకే మంగళవారం మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ తల్లి దగ్గర ఏం మొక్కున్నా కూడా జరుగుతుంది అని చాలామంది భక్తులు అయితే నమ్ముతారండి. అందుకే ఇక్కడ గొర్రెలను మేకలను కూడా మొక్కుతూ ఉంటారు. అలాగే పిల్లలు లేని వారు పిల్లల కోసం ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడే మళ్ళీ బారసాలు కూడా చేస్తూ ఉంటారండి. ఇక్కడ వాటర్ ఉంటుందండి కాలు కడుక్కోవాలి. అలాగే ఇది చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా ఎవరైనా మొక్కున్న తర్వాత కోరికలు నెరవేరితే ఇక్కడికి వచ్చి ఫంక్షన్లా చేసుకుంటారండి. చుట్టాలందరికీ చెప్పుకొని కోళ్ళని మేకలని గట్రా కోస్తే ఇక్కడే వండుకొని తినేసి వెళ్తారు. ఇదిగోండి ఇదంతా కూడా ఈ వండుకునే ప్లేస్ అన్నమాట. ఇదంతా ఇక్కడ కాలు కడుక్కోవడానికి వాటర్ ఉంటుందండి. గుళ్ళోకి వెళ్ళాలంటే ఇక్కడ కాలు కడుక్కొని వెళ్ళాలి. ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి టాయ్స్ లేకుండా ఎక్కడ ఉండదు కదండి, అవే మెయిన్. అదిగోండి అవన్నీ టాయ్స్. అలాగే గుళ్ళోకి తీసుకెళ్ళడానికి కొబ్బరికాయలన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. ఇదంతా కూడా టెంపుల్ ఎంట్రన్స్ అండి. కొబ్బరికాయలు అవి కూడా బయట కొట్టేయాలండి, టెంపుల్లోకి అయితే తీసుకొని వెళ్ళకూడదు. లోపలికి మాత్రం చీరలు చూపాలనుకునే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. చూసారు కదా అమ్మవారి విగ్రహము. మంగళవారం ఒక్కరోజే మొక్కు తీర్చుకుంటారు కాబట్టి చాలా జనం అయితే ఉంటారండి, అస్సలు ఖాళీ ఉండదు. తోసుకుంటూ మరి లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సాంబ్రాణి ఊదత్తుల పొగలతో అమ్మవారికి భక్తులకు కూడా ఊపిరాడనకుండా చేస్తూ ఉంటారు. అలాగే దేవాన్షికి మొక్కున్నామని చెప్పాను కదండి, ఇప్పుడు అదే తీయిస్తున్నాము. దేవాన్షికి మొక్కున్న మొక్కులన్నీ కూడా క్లియర్ అయిపోయినట్టండి. లాస్ట్లో ఇంకా తిరుపతి ఒకటే ఉంది, దానికి టైం చూసుకొని వెళ్ళి తీయించుకొని రావాలి. ఇదంతా కూడా కోళ్ళు మేకలు అన్నీ అటు సైడే చేస్తూ ఉంటారండి. టెంపుల్కి నా ఫ్రెండు అలాగే వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారండి. ఆ పక్కన కూడా కొన్ని అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయండి, ఇక్కడ కూడా పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ సప్లైస్ కూడా రెంట్కి ఇస్తారండి. ఇక్కడ ఫంక్షన్లు గట్రా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చైర్స్ అలాగే టెంట్లు వండుకునే సామాన్లు అన్నీ కూడా ఇక్కడ రెంట్కి ఇస్తూ ఉంటారు. ఇక్కడ దుర్గమ్మ విగ్రహం ఉందండి. అమ్మవారితో ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు భక్తులు అయితే. మేమైతే నేను చూపిస్తున్న వీడియోలో ఎప్పుడు కూడా నేను దండం పెట్టుకోమని మేమన్స్కి ఎప్పుడూ చెప్పలేదండి. ఎప్పుడో చిన్నప్పుడు చెప్పాము దండం పెట్టుకోమని, అది ఫాలో అవుతూ ఉంటాడు. ఎక్కడ దేవుడు కనబడినా దండం పెట్టుకుంటూ ఉంటాడు. టెంపుల్కి మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి, తను వాళ్ళ అబ్బాయిని తీసుకుని అయితే వచ్చింది. తను నేను కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇదేమో వెయిటింగ్ హాల్ లాగండి, వంటలు చేసుకుంటారు కదా, ఈలోపు ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. పిల్లలు సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్లు వేసుకోవడం లేదంటే ఏదైనా గేమ్స్ ఆడుకోవడం అన్నీ కూడా రూమ్లో చేస్తూ ఉంటారండి. ఇంతకు ముందు చూపించాను కదా ఒక ఫంక్షన్ అవుతుంది, అలాగే ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ అయితే అవుతుందండి. చాలామంది వస్తూ ఉంటారు, ఇక్కడే వంటలు చేసుకొని తిని వెళ్తూ ఉంటారు. దర్శనం అయితే అయిపోయిందండి, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూసారు కదా మంచిగా కొండలు, అలాగే పొలాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి. ఏదో పంట పండిస్తున్నట్లుగా ఉన్నారు, చాలా బాగా కనబడుతుంది. అంతా కూడా నెల్లిమర్లలో కూడా చాలా కొండలు అయితే ఉంటాయండి. విజయనగరానికి బాగా దగ్గరగా ఉంటుంది నెల్లిమర్ల, చాలా బాగుంటుంది కొండలన్నీ కూడా చూడడానికి.
టైం అయితే 12:30 అవుతుందండి. అందుకే మధ్యలో ఒక దగ్గర ఆగి డ్రింక్స్ అయితే తాగి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. మేవాన్స్కి ఏం కావాలని అడిగితే సోడా కావాలన్నాడండి, ఎందుకంటే అందరూ గోళీ ఉంటుంది కదా దానికోసమే సోడా అడుగుతాడు, కానీ అదైతే తీయలేం కదా. వెళ్తూ వెళ్తూ చికెన్ సెంటర్ దగ్గర అయితే ఆగామండి, ఎందుకంటే కోన్ కోసాం కదా దాన్ని అయితే చికెన్ చేయించాలి కదా, అందుకని ఇక్కడైతే ఆగి చేయించుకొని అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. అలాగే ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ అయితే జున్ను చేసిందండి. చాలా సంవత్సరాలు అయిపోతుంది నేను జున్ను తిని, అందుకే హ్యాపీగా ఒక కప్పులో జున్ను అయితే వేసుకొని నేను ముందు తినేసాను. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. జున్ను ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారని అనిపిస్తుంది నాకైతే. మా హస్బెండ్ అయితే జున్ను తింటారు కానీ అంత పెద్దగా ఇష్టం అనైతే ఏం కాదండి, మామూలుగా తింటారు అంతే. రోజు ఈవినింగ్గా మేమైతే ఒరిస వెళ్తున్నామండి. ఒరిసలో కొరబుట్టు మా అక్క అమ్మమ్మ వాళ్ళందరూ ఉండేది అక్కడే, అక్కడికైతే మేము బయలుదేరాము. మేము 6 గంటల బస్సుకి వైజాగ్ నుంచి కొరబుట్టుకు అయితే టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నామండి, కానీ బస్సు అయితే కొంచెం లేట్ అయింది. 6కి రావాల్సిన బస్సు అయితే 7 అయిపోయింది, 7:30 కూడా అయిపోతుంది కానీ బస్సు అయితే రాలేదు. అందుకే కాంప్లెక్స్లోనే వెయిట్ చేస్తున్నాము. నేను చాలా సంవత్సరాల తర్వాత అయితే విజయనగరం కాంప్లెక్స్కి వచ్చానండి, ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా ట్రైన్లో వెళ్తాం ట్రైన్లో వస్తుంటాం కాబట్టి నేను కాంప్లెక్స్కి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోతుంది. నేను కాలేజ్కి వెళ్ళే టైంలోనే కాంప్లెక్స్కి వచ్చేదాన్ని. కాంప్లెక్స్ ఏంటంటే సంవత్సరంకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒక సైడ్ ఒకసారి బస్సులు ఉంటే ఇంకోసారి వెళ్ళేసరికి ఇంకో వైపు ఉంటున్నాయి బస్సులు. మొత్తం మారిపోయింది. మేము చదువుకునే టైంలో కాలేజ్కి వెళ్ళే టైంలో అయితే ఇలా లేదు కాంప్లెక్స్, ఎప్పటికప్పుడు మారుతూ ఉంది కాంప్లెక్స్ అంతా కూడా. మేమంచు తమ్ముడు అయితే ట్రాలీ ఆట ఆడుతున్నారండి, వాడు ట్రాలీ మీద కూర్చుంటే వీడు లాగుతూ ఉండాలన్నమాట. నేను మా వారు అమ్మ అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామండి. బోర్ కొడుతూ ఉంది, చాలాసేపు అవుతుంది మేమైతే కాంప్లెక్స్కి వచ్చి, ఆయన బస్సు అయితే రాలేదు కదా. లాస్ట్కి మేము వెళ్ళాల్సిన బస్సు అయితే వచ్చిందండి, జైపూర్ నవరంగపూర్ బస్సు అంట. బస్సు వచ్చింది చూసారా, బస్సు ఎక్కడానికి కూడా మా వాడు ట్రాలీ ఎక్కే వస్తున్నాడు. దిగమంటే దిక్కుండా చూడండి ఎలా వస్తున్నాడో. మా తమ్ముడు అంటే బాగా ముద్దెక్కువైపోద్దండి మేవాన్స్కి, ఏం చేసినా ఏం అనడనేసి ఈడు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాడు. ఫైనల్గా బస్సు అయితే ఎక్కిపోయామండి. మా సీట్లు ఎలాగ కన్ఫర్మ్ అయ్యి ఉన్నాయి కదా కండక్టర్కి ఒకసారి చూపించి మేమైతే మా సీట్లలో కూర్చున్నాము. ఇక్కడ నుండి ఒక 3-4 అవర్స్ అయితే మేము ఇంకా జర్నీ చేస్తూ ఉండాలి. నైట్ టైం జర్నీ బాగుంటుందండి. ఈ గ్యాప్లో దేవాన్షు హరి కూడా ఆడుకుంటున్నారు చూసారు కదా, ఇడు విండో నుంచి చూస్తున్నాడు వాడి వైపు బయటికి. పాపం మా తమ్ముడు అక్కడే అయిపోయాడండి, మేము అందరం వెళ్ళిపోతున్నాం కదా, వాడు అక్కడ ఇంటి దగ్గర ఉంటాడు. వాడికి ఆఫీస్ ఉంది లేదంటే వాడు కూడా వచ్చేవాడు మాతో పాటు. నేను అమ్మ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం, మా వారు మేమని చేత బ్యాక్ సీట్లో కూర్చున్నారు. మేము పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్తున్నామంటే మా వారితో వెళ్ళినా అమ్మతో వెళ్ళినా ఎవరితో వెళ్ళినా కూడా మా తమ్ముడు చాలా జాగ్రత్తలు చెప్తాడండి, జాగ్రత్త చూసుకోండి మేమని సీటు అటు వెళ్ళిపోతాడు, మీరు పట్టించుకోకుండా వదిలేయకండి అని చాలా జాగ్రత్తలు అయితే చెప్తాడు. వాడికి అంత ఇష్టం మేవన్స్ అంటే. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి, విజయనగరం టు కొరాపుట్. కనిపిస్తున్న కాఫీ కప్ ఉంది కదండి, ఇది ఈ మధ్య కొత్తగా పెట్టారు, పైడితల్ అమ్మవారి పండగలో పెట్టారు. ఇంకెలానే ఉంచుతారనుకుంటా, చాలా బాగుంది నైట్ టైం చూడడానికైతే. ఫస్ట్ నేను అనుకున్నాను ఇది ఎలా నిలబడింది పైన, ఎలా తాడుతో కట్టారా ఏంటని అనుకున్నాను. తర్వాత మా హస్బెండ్ అయితే దగ్గరగా వెళ్ళి తీసుకెళ్ళి మరి చూపించారు నాకు, కింద ఒక పైప్ ఉందని. అప్పటి వరకు నేను దీన్ని ఎలా పెట్టారు ఎలా హోల్డ్ చేశారు అని అనుకుంటున్నాను. బస్సు అయితే చాలా స్లోగా వెళ్తుందండి, ఒక దగ్గర అయితే చాలాసేపు ఆపేశారు అందువల్లే లేట్ అయింది. లో డిన్నర్ కోసమని ఆపుతారండి, నేనైతే బస్సులోకి తెచ్చుకున్నాను, నేనైతే చపాతీ తిన్నాను.
ఫైనల్గా కొరపుట్ అయితే వచ్చేసామండి. 11కి రావాల్సిన బస్సు అయితే 12:30కి వచ్చింది. మాకోసం బావగారు చాలాసేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. బావగారు మా వారైతే బైక్ పైన వెళ్తున్నారు, నేను అమ్మ అయితే ఆటోలో వెళ్తున్నాము. ఈ టైంలో కూడా మంచు బాగా పడుతుందండి ఇక్కడ. ఇక్కడ ఎక్కువ చలిగా ఉంటుంది కొరపుట్లో అయితే. ముందుగానే కాల్ చేసి చెప్పింది మా అక్క అయితే స్వెటర్లు తెచ్చుకోమని. ఇది అక్కలు ఉంటున్న స్ట్రీట్ అండి, స్టార్టింగ్ అది. మిడ్ నైట్లో వచ్చాం కదండి, అందరూ పడుకుని ఉన్నారు. అక్కలు వీధిలో అందరూ ఒడియవాళ్ళేనండి. వీళ్ళు వీళ్ళ అత్తగారు మాత్రమే తెలుగు వాళ్ళు ఉన్నారు, మిగిలిన వారందరూ కూడా ఒడియవాళ్ళే. వాళ్ళ సాంప్రదాయాలు పద్ధతులన్నీ కూడా వేరేగా ఉంటాయి. మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం వీళ్ళ పద్ధతులన్నీ కూడా సపరేట్గా ఉంటాయండి. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, మా అమ్మ వాళ్ళు పుట్టింది అంతా కూడా ఇక్కడే కాబట్టి మాకు మ్యాక్సిమమ్ ఈ ఊర్లో అన్ని ప్లేస్లు తెలుసు. అలాగే వీళ్ళ సాంప్రదాయాలు పద్ధతులు ఎలా ఉంటాయి కూడా అన్నీ మేము చూసామండి. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అండి. ఇది ఇల్లు చాలా నీట్గా ఉంచుకుంటుంది, అన్ని పూజలు కూడా చేస్తుంది. అలాగే బావగారు కూడా కొంచెం భక్తి ఎక్కువేనండి, డైలీ పూజ చేస్తుంటారు. అతను కూడా గుడులు కూడా వెళ్తూ ఉంటారు. చూసారు కదా ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఇంకా చాలానే ఉండేవండి, పాడైపోయాయి. వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి అలా బొమ్మలు కొంటూనే ఉంటారు. అలా మొత్తం కూడా వరుసగా పెడుతుంది బొమ్మలన్నీ కూడా, చాలా బాగుంటాయి బొమ్మలన్నీ. చిన్నపిల్లలకైతే మంచి టైం పాస్ ఈ బొమ్మలతో ఆడుకోవడానికి. కొంచెం టైం అలా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మేమైతే పడుకోవడానికి అయితే లేట్ అయిపోయింది కదండి, పడుకోవడానికి అయితే రూమ్కి వచ్చాము. ఇది కొత్తగా కొన్న బెడ్ అన్నమాట, మేము ఇది కొన్న తర్వాత చూడలేదు, అందుకే అన్నీ చూస్తున్నాను. ఈ బెడ్ ఇందులో స్టోరేజ్ కూడా ఉందండి, కింద కూడా బాక్సులు ఉన్నాయి. అలాగే బెడ్ దగ్గర కూడా చాలా వరకు స్టోరేజ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇందులో బెడ్ అయితే చాలా బాగుంది, నలుగురు పడుకోవడానికి అయితే బాగా సరిపోతుందండి. మా నలుగురికి అయితే ఈ బెడ్ చాలా కంఫర్ట్గా అనిపించింది. నాకైతే ఫ్రీగా పడుకోవచ్చు, అంత చాలా పెద్ద బెడ్. విజయనగరంలో అయితే బెడ్షీట్ కూడా కప్పుకొని అవసరం లేదండి, అంత వేడిగా ఉంది. మేము రెండు ఫ్యాన్లు పెట్టుకుంటున్నాము. అలాంటిది ఒరిసాలో అయితే బ్లాంకెట్ కప్పుకుంటే కానీ పెద్ద రగ్గులు ఉండాలి, కప్పుకుంటే కానీ పడుకోలేకపోతున్నాము, అంత చలి అయితే ఉంది ఇక్కడ. ఇంకా కొరవపుట్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చేస్తాం అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తారండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.